తప్పనిసరిగా చేస్తాం, తప్పనిసరిగా చేస్తాము. చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పుకుంటే మనం చేస్తున్నా. మరి ఒకటి, నేను ఒక నిమిషం, ప్యానల్ స్పీకర్ గారు, ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ, సరే 21,000 కోట్లు జరిగిందా, 100,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90 to 95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి, 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్ ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు. సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 100,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచం అని చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 ఎకర్స్, 100,000 కోట్లు ఖర్చు పెడితే. మరి పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు, కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0, 0. నో, బికాస్ మీరు సి ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్, ఇట్స్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్. మీరు ఏమన్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో, ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది మీరు జరిగిందని నేను యూనో క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్కి 100,000 కోట్లు ఖర్చు పెడితే 100,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే, పాలమూరు రంగారెడ్డి 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0, 0 ఎకర్స్. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0, 0 ఎకర్స్. అంటే ఇన్ని 100,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి, మీరు కొత్త ఆయకట్టు క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా స్పీకర్ గారు, మీ ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానీకాన్ని తిరగాలి. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్, వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పూర్లీ డిజైన్, పూర్లీ బిల్ట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం, అసలు నేను ఏ డేట్ జరిగిందండి, 21 అక్టోబర్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు, బహుశా వారం 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్, ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు, మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫికేషన్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే, అప్పుడు ఎవరు సార్ మరి మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ ఈస్ యునో గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా బ్లాక్ నెంబర్ 7, వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది ఒక్కసారి, 5 feet కొలాప్స్ అయిపోయింది లోపలికి. సరే నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ సినారియో, వాట్ ఈస్ ద బెస్ట్ సినారియో, వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ ఎ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఐ ట్రై టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్. హౌ డు వి రెక్టిఫై సిచ్యువేషన్? వాళ్ళు ఏమంటారంటే, సరే ఇప్పుడు ఏదో 21 అక్టోబర్ జరిగితే ఈరోజు ఏంది 15th or 16th 17th 18th, ఇప్పటి వరకు సరే ఆ 40 రోజుల్లో వాళ్ళు కంటిన్యూ 40 రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, మాకు ఉన్న అభిప్రాయంలో జియాలజీ సరిగా చెక్ చేయలేదు, డిజైన్ సరిగా లేదు, కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాప్స్ అయింది. మరి ఏం చేయాలి దానికి? మొత్తం బ్లాక్ 7 యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ సచ్ ఏ సీరియస్ ల్యాబ్. మరి హరీష్ రావు గారు, మరి మీరు అందరూ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, మేము అద్భుతంగా ప్రాజెక్ట్ కట్టినాం, మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది.
అంటే అప్పు తీసుకొచ్చి కట్టింది. ఇది మేడిగడ్డ బ్యారేజ్. అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్. దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి. అలా 2 TMC వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి. అంటే